శుక్లం మృదరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో మనము ముఖ్యంగా అర్చన అనే పేరు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ యొక్క అర్చన అనే పేరు 7 అక్షరాల పేరు. మరి ఈ అర్చన పేరులో ముఖ్యంగా 18వ నంబర్ వస్తుంది. ఆ 18వ నంబర్ అనేది కూడా చాలా నష్టాన్ని కష్టాన్ని కలిగించే నంబర్గా మనం చెప్పుకోవచ్చు. మరి అర్చన అనే పేరు 7 అక్షరాలు ఉండడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఈ 18వ నంబరు మనకు రక్తం కారుతున్నటువంటి చంద్రునికి సంబంధించిన నెంబర్ ఇది. తర్వాత పైథాగరస్ పద్ధతిలో 28వ నంబర్ వస్తుంది. ఇది కూడా చాలా విచ్ఛిన్నకర సంఖ్య అని చెప్పవచ్చు. అయితే ఈ 9/1 కాంబినేషన్ అనేది కూడా టోటల్గా డ్యామేజ్కి సంబంధించిన ఈ యొక్క బర్త్ మరియు డెస్టిన్ నెంబర్ను ఆధారంగా చేసుకుంటే వీళ్ళ యొక్క భవిష్యత్తు 100% ఏ విధంగా ఉంటుందో చెప్పవచ్చు. ఈ యొక్క పేరులోని బలం ప్రకారము వీళ్ళకు అర్చన అనే ఎవరైతే పేరు పెట్టుకుంటారో వారికి ఏ విధంగా ఉంటుంది. మరి వీళ్ళు ఎప్పుడైనా కూడా జీవితంలో కూడా అన్నీ కోల్పోవలసిన ఆవశ్యకత ఉంటుందండి. చదువును కోల్పోతారు, అదేవిధంగా ఆర్థికంగా డబ్బును కోల్పోతుంది, వాళ్ళు సంపాదించి పైసా కూడబెట్టిన డబ్బంతా కోల్పోతారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా ల్యాండ్ అమ్ముకున్న డబ్బులు ఎవరికైనా ఇంట్రెస్ట్లకో లేదంటే ఏదైనా పెట్టుబడి పెట్టినా కూడా ఆ డబ్బులు కూడా పోతాయి. ఈ విధంగా ఈ 18వ నంబర్ ఎప్పుడు టెన్షన్స్, మనస్సు శాంతి ప్రశాంతంగా లేకుండా జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకునే నంబరు 18వ నంబరు, అది అర్చనలో ఉంది. ఇలాంటి నంబర్లు ఎప్పుడు ఎవరు పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఒక విధంగా అర్చన పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా నష్టపోతూ కష్టపడుతూ జీవితాన్ని అధిగమించడం వీళ్ళకు ఒక స్థాయి. అంటే మరి కష్టపడరా అంటే బాగా కష్టపడతారు, ఇతరులను సేవ చేయాలంటే దాదాపు సేవ చేస్తారు. అంటే అందరూ నా వాళ్ళే అనుకోవడమే వీళ్ళ యొక్క తప్పు అని కూడా మీకు తెలుసు. అందరూ కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళు అందరూ నా వాళ్ళని అన్నట్టుగా వాళ్ళు అనుకోరు. అలాగా ఈ అర్చన అనే పేరు ఎవరైనా కూడా వాళ్ళ కలుపుకోలుతనంతో ముందుకు వెళ్తుంటే వాళ్ళని అవాయిడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పేరులో కొంత సంఖ్యాబలాన్ని కనుక మనం మార్చినట్టయితే తప్పకుండా మీ లైఫ్లో ఒక మంచి భవిష్యత్తు స్థాయి పెరుగుతుంది. మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రయత్నాలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహ ప్రయత్నం బాగా జరగడానికి మన పేరులో కొంత మార్పు, అదేవిధంగా ఆర్థికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, భార్యాభర్తల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యి ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పేరును కొంత మార్పు చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ప్రయోజనం చేకూరుతుంది. మరి అర్చన అనే పేరు ఎవరు పేరు పెట్టుకుంటారండి? కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి మేషరాశి వాళ్ళు ఈ యొక్క అర్చనాన్ని పేరు పెట్టుకుంటారు. ఇది దీంట్లో మనం గమనించినట్టయితే కార్తికేయుడు ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో పుట్టింటాడు. అదేవిధంగా ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి అధిదేవత రవి, సూర్య భగవానుడు. అదేవిధంగా ఈ యొక్క పేరు, మరి మీ బర్త్ నెంబర్ మరి డెస్ట్ నెంబర్ను పరిశీలన చేయాలి. ఆ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ పరిశీలన చేసినట్టయితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సర్వే జనాసుకునేవాళ్ళు.